నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? మా చెల్లి వాళ్ళ ఇంట్లో. సో ఎందుకున్నాను, సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చేది ఏంటి, మనందరికీ పెద్ద పండుగ, కొత్త బట్టలు, పిండి వంటలు, ఇవన్నీ ఒక ఎత్తు. అయితే బొమ్మల కొలువు అనేది కూడా మన సాంప్రదాయంలో పెద్ద పీట వేసుకుందనమాట. సో మా పిల్లలకి 5వ సంవత్సరంలో అడుగు పెట్టగానే వాళ్ళతో బొమ్మల కొలువు పెట్టించటము, పేరెంట్ వాళ్ళని పిలవడము, పిల్లల్ని పిలవడం, ఇవన్నీ మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ అమ్మకి పెట్టించారు, అమ్మ మాతో పెట్టించారు, మేము మా పిల్లలతో పెట్టిస్తున్నాము. ఇదే సాంప్రదాయం కొనసాగాలంటే ఇప్పుడు పిల్లలకి చాలా చాలా నేర్పాల్సి వస్తుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో పెట్టించాలి అంటే మన సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి. కాబట్టి ఈరోజు బొమ్మల కొలువు ప్రిపరేషన్ అండ్ డెకరేషన్ ఇదంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే. వా బుడ్డి, అదిగో మా బుడ్డి. సో ఈసారి మా హీరోయిన్ ఈవిడే అనమాట, మా పెద్ద హీరోయిన్ ఈవిడ. హాయ్ చెప్పు అందరికి. భోగి, భోగి సంక్రాంతి, సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఈవిడ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టేసింది. సో ఈ సంవత్సరం బొమ్మల కొలువు చేస్తున్నాము. సో మా చెల్లి ఏం చేసినా ఒక రేంజ్లో చేస్తుందన్నమాట. ఆ ఏ రేంజ్లో చేస్తుందో అసలు డెకరేషన్ మన ఇంట్రెస్ట్ అనమాట. అంటే హౌ మచ్ వీ లవ్ అవర్ కల్చర్. మన కల్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆటపాటలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అది మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, అది మన అందరికీ తెలుసు. సో మన పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ జనరేషను ఇంకా చాలా పాజిటివ్గా, హ్యాపీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. బుడ్డి, నీకు ఫస్ట్ టైం బొమ్మల కొలువు పెడుతున్నాం కదా, ఎలా ఉంది? హ్యాపీ. నా పెద్ద బిగ్గెస్ట్ వ్యూవర్ డైలీ ఒకసారి మొహం రౌండ్ వేసేస్తుంది, మొత్తం వీడియోస్ రౌండ్ వేసి అందులో ఎప్పుడన్నా మాట్లాడిన డైలాగ్స్ కానీ అన్నీ చెప్తుంది. సో ఈసారి ఫుల్గా ఈ వీడియో సంక్రాంతి స్పెషల్ మొత్తం మా బుడ్డికే అంకితం, డెడికేటెడ్ టు బుడ్డమ్మ, ఎందుకంటే చాలా ఇష్టం తనకి. సో ఇది తనకు లైఫ్ టైం మెమరబుల్గా ఉండాలి. సో ఎప్పుడైనా సరే పెద్దయ్యా కూడా వాళ్ళ పిల్లలకు కూడా చూపించాలంటే ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది కదా బుడ్డి. అవునా? మీ పిల్లలకు చూపిస్తావా? ఎస్. సరే, అలా అయితే మమ్మీ బోల్డ్ని బొమ్మలు కొంది కదా, కొందా చెప్పు మా మమ్మీ బోల్డ్ బొమ్మలు కొందని. అవునా? ఉన్న బొమ్మలతో పాటు కొత్త బొమ్మలు కూడా చూసేద్దావా మరి. ఎలా డెకరేట్ చేస్తాము? నువ్వు ఎప్పుడు చూడలే కదా. ఆ సంస్కృతి అక్క పెట్టుకుంది, వర్షిణి అక్క పెట్టుకుంది, వేదావదిన పెట్టుకుంది, అందరు పెట్టుకున్నారు. ఇప్పుడు నీ వంత అనమాట. ఈరోజు స్పెషల్ ఎవరిది? ఎస్. సో మన స్పెషల్ వీడియో వీళ్ళకి కూడా చక్కగా చూపించేద్దామా, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, యూట్యూబ్ ఫ్యామిలీకి. రండి చెప్పు, రండి చెప్పుకుందాం. బొమ్మలు చూసుకుంటూ డెకరేషన్ ఎలా చేస్తున్నారో చూస్తూ డెకరేషన్ కూడా. రండి చెప్పు, స్వాగతం చెప్పు. స్వాగతం. ప్లీజ్ వెల్కమ్. రండి. ఇక్కడ స్టార్ట్ అన్నమాట. ఇక్కడ ఇది హాల్ యాక్చువల్లీ. ఈ హాల్లో ఇక్కడ మొత్తం మన స్టెప్ బై స్టెప్ బొమ్మల కొలువుకి ఇక్కడ రెడీ చేస్తున్నాము. ఏజ్ అంతా అయ్యాక ఇవన్నీ డెకరేషన్ అయిన తర్వాత రేపు బొమ్మలన్నీ సర్ది చక్కగా పాపతో 3 పూట్ల పూజలు చేయించి, అంటే పాప మాత్రమే కదా ఆడపిల్లలందరూ చేయాలి, చక్కగా 3 పూట్ల నైవేద్యం పెట్టి చక్కగా పూజేస్తాం అనమాట. సో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ స్టెప్స్, 1, 2, 3, 4, 5 స్టెప్. ఇటు సైడ్ కూడా బొమ్మలన్నీ పెట్టడానికి ఉన్నాయి. బొమ్మలన్నీ చూపించేద్దాం. చూపిద్దామా తల్లి? Yes. ఇవి నీ బొమ్మలు, ఇవన్నీ అనమాట. నువ్వు జాగ్రత్త, మా బుడ్డి బిజీగా ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ అనమాట, ఇదంతా బొమ్మలన్నీ ఆల్రెడీ ఉన్నవి ప్లస్ కొత్త బొమ్మలు కూడా కలిపి ఇక్కడ పెట్టేట్టు పెట్టాము కనిపించేలాగా. వచ్చేసావా? చూడు, మధ్యలో కనిపించకుండా వెళ్తే నేను భయపడిపోయాను, ఎక్కడికి వెళ్ళావా అని.
ఉంది ఇక్కడ. మ్యాంగో లెమన్ కొబ్బరికాయ కంబస్. మా బుడ్డికి బోల్డ్ వెజిటబుల్స్ తెలుసు. మీ ఫేవరెట్ చూడండి బాగుంది. ఇవేమంటారు? ఓకే గారెల. అబ్బో ఆమ్లెట్. పెద్దమ్మకి గోల్డ్ అంటే ఇష్టం. నీకు ఇష్టమా? బిగ్ ఇష్టం. సో ఇది కిచెన్ సెట్. ఇక్కడ ఏమేమి వండి పెడతావమ్మా? చికెన్. పండగ కదా ఇంకేం వండి పెడతావు? స్వీట్ చాక్లెట్స్. చాక్లెట్స్ కూడా వండేస్తావా? ఫ్రిడ్జ్ లోనే ఇచ్చేస్తాం మేము చాక్లెట్స్. అదిగో ప్రపంచం ఏమైపోతున్నా సరే ముచ్చట్లో పడ్డ ఆడపడుచు. ఇంకో పెద్ద ఆడపడుచు ఎక్కడ ఉన్నారమ్మా? మాస్క్ వేసుకుని మరి ముచ్చట్లు పెడుతున్నా. సంస్కృతి సంస్కృతి ఫ్రెండ్. ఓ మై గాడ్. ఆహా పెద్ద రాక్ తో పెట్టారా? సో ఇక్కడ మనం ఎక్కడ ఉంటాం? ఏ ఇంట్లో ఉంటాం మనం? చిన్న హౌస్ లో ఉంటే మన పట్టము. మన పట్టము చిన్న హౌస్ లో ఉంటే సారీ తగులుతుంది గుండెకి. ఎంత ప్రపంచం ఏమైపోయినా సరే ముచ్చట్లు పెట్టుకుంటున్న కూతుర్లు. అది హలో చెప్పండి అందరికి. అక్కడ అంత హడావుడి జరుగుతుంటే ఇక్కడ ఇంత ఆరాంగా కూర్చుని ముచ్చట్లు పెట్టడం వేళవల్లే అవుతుంది. చిన్నప్పుడు వీళ్ళు ఇదే ఎక్సైట్మెంట్ తో ఉండేవాళ్ళు. చాలా సీనియర్స్ అయిపోయారు అన్నమాట. నైన్త్ గ్రేడ్ సీనియర్ అంట. బొమ్మల కొలువులో కూడా సీనియర్స్ వీళ్ళు. ఆల్మోస్ట్ 5-6-7 ఇయర్స్ పెట్టేశారు కదా. ఇంకా బొమ్మలు ఉన్నాయంట. వీళ్ళతో వద్దాం ముచ్చట్లు ఇప్పుడు. నెప్పొస్తుందమ్మా జాగ్రత్త. మేము బిజీ. మనం బుట్టి మనం బిజీ ఉన్నాం కదా. చెప్పు. మేము బిజీ. బిజీయా? ఇందులో గొప్ప విషయం ఏంటి తెలుసా? ఇట్రా బుడ్డి నీ గురించి చెప్దాం అసలు కొంతసేపు. మా బుడ్డికి ఇప్పుడు 4 కంప్లీట్ అయినాయి. అంటే బుడ్డికి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి లాక్డౌన్లు స్టార్ట్ అయినాయి. బట్ స్కూల్కి వెళ్ళడానికి ఒక 1 మంత్ 2 మంత్స్ కూడా వెళ్ళలేదు అనుకుంటా ప్లే స్కూల్కి. కానీ అప్పటి నుంచి ఇవిడికి హాలిడేసే హాలిడేస్ హాలిడేస్. ఆ ఏబిసిడీలు తెలుసు అన్నీ ఎవరు నేర్పారు నీకు? అక్క నేర్పిందంట. చూసారా చక్క బుడ్డి నేర్చేసుకుంది కదా. సూపర్ అక్క కదా. ఈ అక్క కూడా నేర్పిందా? శంషు అక్క కూడా. ఏమంటావు? ఎప్పటి నుంచి? మా అమ్మాయిని మాత్రం సంస్కృతిని మాత్రం శంషు అని పిలుస్తుంది. సరే ఇంకా బొమ్మలు ఉన్నాయి అంటారా? రండి రండి రండి. అదిగో కమ్. ప్రిన్సెస్ ఎవరు ఇక్కడ? మా ప్రిన్సెస్ బుడ్డి. అక్కడ ముచ్చట్లు పెడుతున్నారు ఆడాళ్ళు. ఎందుకు వచ్చారో కనుక్కుందామా? నీ పెళ్లి కోసం వచ్చారా? నీ పెళ్లి కాదు బొమ్మల కోసం. బొమ్మల పెళ్లి. నీ పెళ్లి కోసం వచ్చారా? కూరగాయలంతా మీకు కావాలా? చెప్పు అడుగు. రండి రండి. కూరగాయలమ్మా కూరగాయలు. కూరగాయలు ఎన్ని కావాలమ్మా? కేజీ ఎంత కావాలమ్మా మీకు? హాఫ్ కేజీయా? ఉండవు నా కూరగాయల వ్యాపారం అవునే ఫస్ట్. మా అమ్మాయి బాగా అమ్ముతుంది. ఎంత? 5 రూపీస్. 5. బయట 2 రూపీస్ అంట. బయట 2 రూపాయలకి ఇచ్చేస్తున్నారంట. 2 రూపీస్ అంట బయట. మరి ఏం చేద్దాం? మరి బయట మీద కాంపిటీషన్. ఉండండి అమ్మా కొంచెం మాట్లాడుకుంటున్నాము. గెస్ట్లు వచ్చారు. ఓకే డబ్బులు ఇచ్చేద్దాం వాళ్ళకి. కొనుక్కోవాలి. ఏయ్
ఇచ్చేసాయి మా ఫ్రూట్స్. మేమే మేమే డబ్బులు ఇచ్చాం కదా మీకు, మేమే డబ్బులు ఇచ్చి ఫ్రూట్స్ కొనుక్కోమంటే కొనుక్కోరా. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, ఈ పెద్దవాళ్ళు, ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు అంతే అంతే. ఇదేంటి అమ్మా, కరెక్ట్. ఇప్పుడు ఉన్న సమయానికి ఇది చాలా చాలా అవసరం. మాస్క్ సరి ఇచ్చేసే. వాళ్ళ ఇంటి చుట్టాలు వస్తున్నారంట, ఏంటమ్మా ఇందాక 5 రూపాయలు చెప్పాము, 5 రూపీస్ చెప్తే మీరు పక్క షాప్ లో 2 రూపాయలు దొరుకుతుంది అన్నారు. మేము 1 రూపీకే ఇస్తున్నాం, తీసుకోరా. తీసుకెళ్ళి పండక్కి చక్కగా వండుకొని చుట్టాలందరికి పెట్టి సంతోషంగా ఉండండి అమ్మా. థ్యాంక్ యూ. జై భారత్, జై కిసాన్. అందరినీ బాగా చూసుకోండి, అందరినీ బాగా చూసుకోండి. వెజిటబుల్స్ ఫ్రూట్స్ పెట్టి తీసుకోండి, పర్లేదమ్మా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఫ్రీగానే మీకు డబ్బులు కూడా వద్దు మాకు. తీసుకెళ్ళి పండగ చేసుకోండి. చూసారా ప్రపంచం ఏంటంటే, మంచి పని చేస్తేనే ఏదో అవసరం అనుకుంటారు, ఏదన్నా సహాయం చేస్తే వీడికి ఏదో నెక్స్ట్ అవసరం ఉన్నట్టుంది, అందుకే మాత్రం మంచిగా ఉన్నాడు అంటారు. ఉండు ఒక నిమిషం. సో ఇలా ఉంటది అన్నమాట, కొంచెం అర్థం చేసుకోండి అమ్మా. అయితే మేము డబ్బులు ఇస్తాము, మీరు ఇవే తీసుకోండి, ఇంకా అమ్ముకోండి. మీ డబ్బులు ఇస్తే ఎలా అమ్ముకుంటాం? ఉంచుకుని ఇంకెవరికైనా అమ్మండి, మేము మీకు డబ్బులు ఇస్తాం. అయ్యో థ్యాంక్ యూ, హౌ స్వీట్. సూపర్. అసలు ఎంత కష్టపడతామని తెలుసా అమ్మా మేము ఇట్లని పండించడానికి. సో వాళ్ళు పండిస్తేనే మనందరం తినడం, ఈ పండుగలు చేసుకోవడం, పబ్బాలు చేసుకోవడం, ఏదైనా సరే మనకు మెయిన్ ఫుడ్ ఇంపార్టెంట్. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? రైతులు కష్టపడి పండిస్తే కదా వస్తుంది. సో రెస్పెక్ట్ ఫుడ్, అంతకంటే ఎక్కువగా రెస్పెక్ట్ చేయాల్సింది ఫార్మర్స్, వాళ్ళ కష్టానికి. అందుకే మనం ఏం చేస్తాం యూజువల్గా, మనం మన వరకు రోడ్ సైడ్ ఎక్కడన్నా షాప్స్ పెడితే వీ డోంట్ బార్గెన్ కదా, అది స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం మనం. ఎప్పుడు పక్కన రోడ్ పక్కన షాప్స్లో కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మనం ఏమి బార్గెన్ చేయం, వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటు తీసేసుకుంటాం కదా. ఎలా ఉంది పండుగ? ఫన్ ఫన్ కదా, చక్కగా హ్యాపీగా పండుగ చేసుకుంటున్నాము, అందరూ పండుగ చేసుకోవాలి. సో ఎలా ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కరోనా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, కరోనా ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అందరూ సరదాగా హ్యాపీగా చక్కగా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ పండుగ సందర్భంగా. యూజువల్గా 100 పీపుల్ పిలిచేవారు ఒకప్పుడు. అవును, ఇప్పుడు మనకి కోవిడ్ రూల్స్ వల్ల 50, 25. సో అది, సో ప్రతి సెలబ్రేషనే కాదు హెల్త్ వైజ్ కానీ మనకి మొత్తం ప్రపంచం మొత్తం ఎలా అయిపోయింది, ఒకలాగా క్లమ్జీగా సాడ్గా. సో అలా కాకుండా మనందరం జాగ్రత్తగా ఉంటే ఈజీగా పారిపోయేలా చేయొచ్చు అని 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. సో ఇదన్నమాట, ఇది కూడా డెకరేషన్ జరుగుతుంది, మా ముచ్చట్లు ఇలాగే జరుగుతున్నాయి. మొత్తం ఈ డెకరేషన్ అయిపోయి బొమ్మలన్నీ సెట్ చేశాక మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్, అంటే ప్రాపర్ బొమ్మల కొలువు వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు అంతవరకు ఈ వ్లాగ్ మీకు బాగా నచ్చింది కదా, మా బుడ్డి చేసిన అల్లరి నాకైతే బాగా నచ్చేసింది, మా బుడ్డి బుడ్డి బుడ్డి. సో మా పిల్లలు అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం, ఫ్యామిలీ మొత్తం, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. సో టేక్ కేర్, లోట్స్ ఆఫ్ లవ్ వన్స్ అగైన్, హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ. టేక్ కేర్, బై బై. బై. మై నేమ్ ఇస్ బుడ్డి. వావ్.